Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న బాలినేని నేడు నల్లపరెడ్డి వైసీపీలో రోజుకొక పుకారు. అధికార వైసీపీలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే పుకార్లు ఇటీవల ఎక్కువయ్యాయి. మాజీ మంత్రి బాలినేని జనసేనలోకి వెళుతున్నారని పుకార్లు రావడంతో ఆయన వెంటనే సర్దుకున్నారు. తానెక్కడికి వెళ్లబోనని జగన్తోనే ఉంటానని వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పార్టీ మారిపోతున్నారనే వార్తలు వచ్చాయి. సీనియర్ అయినా కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదని, అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారని, త్వరలో ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని ఖండించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ పెట్టిన తర్వాత, వైఎస్ విజయమ్మ తర్వాత తానే పార్టీకి తొలి ఎమ్మెల్యేనని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. అలాంటి తాను పార్టీ ఎందుకు మారుతానని ప్రశ్నించారు. మంత్రి పదవి రాలేదని చాలామంది ఎమ్మెల్యేలు జగన్ దిష్టిబొమ్మలు కూడా తగలబెట్టించారని, కానీ తన నియోజకవర్గంలో అలాంటి నిరసన ప్రదర్శనలేవి జరగలేదని గుర్తు చేశారు. తాను ఎప్పటికీ జగన్తోనే ఉంటానని అన్నారు. చంద్రబాబు నాయుడిని చెడామడా తిట్టడంలో తానే నెంబర్ వన్ అని అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. తన తర్వాతే ఆ స్థానం కొడాలి నానికి దక్కుతుందని, అలాంటి తాను చంద్రబాబు పంచన ఎందుకు చేరతానంటూ ప్రశ్నించారు ప్రసన్న కుమార్ రెడ్డి. గత ఎన్నికలలో జగన్ ఫోటో చూసే తనను కోవూరు ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని, తాను చనిపోయే వరకు జగన్తోనే ఉంటానని చెప్పుకొచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడప కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ జగన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఆయన ఆ కార్యక్రమంలో స్పీడ్ పెంచారు. కానీ కోవూరు నియోజకవర్గంలో 2024లో ప్రసన్నకు టికెట్ దక్కకపోవచ్చనే అనుమానం కూడా ఉంది. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సతీమణి, ప్రశాంతి రెడ్డి కోవూరు టికెట్ ఆశిస్తున్నారని, ఆమె వైసీపీ తరఫున కోవూరు నుంచి బరిలో దిగుతారని, అదే జరిగితే ప్రసన్నకు టికెట్ క్యాన్సిల్ అవుతుందని, ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతారని ప్రచారం జరిగింది. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి ముందుగానే అలర్ట్ అయ్యారు. తాను పార్టీ మారట్లేదని, తనపై దుష్ప్రచారం జరుగుతోందని వివరణ ఇచ్చారు.